నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటకృతి మురళీకృష్ణ గురుజీ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్తే మహరి ఓం శివ. గురువు గారు, ఉగాది అనగానే ఫస్ట్ మనకి పంచాంగం గుర్తొస్తుంది, కానీ నేను మీకు కాల్ చేసినప్పుడు మీరు చెప్పింది పంచాంగం కాదమ్మా, మనం లగ్న ఫలితాలు తెలుసుకుందాము అన్నారు. అసలు ఈ లగ్న ఫలితాలు ఏమిటి, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి అవి ఎలా ఉంటాయి గురించి? తప్పకుండా. అంటే జనరల్గా ఏంటంటే మనకి రాశి ఫలితాల గురించి వినుంటాం కదా, అంటే మన జన్మ నక్షత్రాన్ని బట్టి బేస్ చేసుకొని చెప్పే రాశి ఫలితాలు. ఇప్పుడు కూడా మనం ఒక పర్టిక్యులర్ ఇండివిజువల్ జాతకాన్ని చూసినప్పుడు మనం పర్ఫెక్ట్గా ప్రిడిక్షన్ ఇవ్వగలుగుతాం. బట్ ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్పేటప్పుడు రాశి ఫలితాల కన్నా కూడా లగ్న ఫలితాలు, లగ్న జాతక ఫలితాలు ప్రిడిక్షన్స్ కూడా కొంచెం యాక్యురేట్గా ఉంటాయని నా ఉద్దేశం. ఓకే, ఇక్కడ అంటే ఎప్పటి నుంచో మరి రాశి ఫలితాలు చెప్తున్నారా గురుగారు, ఇప్పుడు మీరు కొత్తగా లగ్న ఫలితాలు అంటున్నారు అని చెప్పి అనబాకండి. ఓకే, నాకున్న ఈ 23 సంవత్సరాల అనుభవంలో నాకు అర్థమైంది ఏంటంటే రాశి ఫలితాల్లో అంత యాక్యురేట్ కన్నా కూడా, దాని యాక్యురసీ కన్నా కూడా లగ్న ఫలితాలు మనం చూసినప్పుడు దాని యొక్క యాక్యురసీ ఎక్కువ అని చెప్పచ్చు. ఓకే, పర్టిక్యులర్గా ఒక ఇండివిజువల్ జాతకం మనం పూర్తిగా విశ్లేషించి చూడటం అనేది సరైన పద్ధతి. బట్ కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు, కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్లో లగ్న బేస్ చేసుకొని మనం చెప్పే ప్రిడిక్షన్స్ కూడా కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు జనరల్గా మరి రాశి అంటే నక్షత్రం బట్టి తప్పకుండా ఎవరైనా చెప్పేస్తారు, మరి లగ్నం అంటే చాలామంది తెలియదు. తెలీదు నిజంగా, ఆ క్వశ్చన్ కూడా ఎరేజ్ అవుద్ది. ఈ లగ్నం అంటే దాని గురించి ఏం పెద్ద వరి కావాల్సిన పని లేదు. మనం ఆన్లైన్లో ఏ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ అయినా సరే డౌన్లోడ్ చేసి, ఫ్రీ ఆఫ్ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ యాక్యురేట్ డీటెయిల్స్ ఇస్తే మీ యొక్క లగ్న కుండలి వస్తుంది. లగ్న కుండల్లో ఒక 2 గీతలు పెట్టుంటాయి, అదే మీ యొక్క లగ్నము. ఓకే, లేదా అసెండెంట్ ASC అని ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. లేదా తెలుగులో అయితే లా అని రాసి ఉంటుంది, అదే మీ యొక్క లగ్నము. దాని లగ్నం ఆ విధంగా మనం గుర్తుపట్టచ్చు. ఇప్పుడు ఎందుకని మనం ఇప్పుడు చంద్రుడిని బేస్ చేసుకొని చెప్పే జాతకం యాక్యురేసీ, రాశి ఫలాలు యాక్యురేసీ లేదని చెప్పి మనం లగ్నం బేస్ చేసుకొని ఇక్కడ మనం ఎప్పుడు కూడా మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు గోచారంలో ఉన్న గురు సంచారం, గోచారంలో ఉన్న శని సంచారం, రాహుకేతు సంచారం ప్రముఖంగా తీసుకుంటాం పెద్ద గ్రహాలని. ఓకే, ఈ పెద్ద గ్రహాలు ఈ లగ్నాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి అనేది మనం ఒక్కొక్క రాశి గురించి వివరంగా చెప్పుకుందాం. దీంట్లో మనం ప్రతి రాశికి కూడా మనం దానికి సంబంధించిన లైఫ్ స్టోన్ ప్రిడిక్షన్, ఓకే, అంటే వాళ్ళ జీవితాంతం వాడదగిన స్టోన్ రత్నం ఏది అనేది, జెమ్ స్టోన్ ఏది అనేది, వాళ్ళ జీవితాంతం ధరించవలసిన రుద్రాక్ష ఏది అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క లగ్నం గురించి మనం విడివిడిగా చెప్పుకుందాం. గురుగారు, చాలా మందికి జెమ్ స్టోన్ విషయాలలో చాలా డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే ఎంతో మంది వచ్చేసారు మార్కెట్లో, ఏది రియల్ స్టోన్ ఏది ఫేక్ అనేది తెలియట్లేదు. అలాగే రుద్రాక్ష మాలలు కూడా ఫేక్ గా అమ్ముతూ ఉన్నారు. మరి మీ దగ్గరికి ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అంటే మనకి కింద డిస్ప్లే అవుతున్న నా PA నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి వాళ్ళ యొక్క లైఫ్ స్టోను, వాళ్ళ యొక్క లక్కీ స్టోను, వాళ్ళ యొక్క భాగ్య స్టోను అండ్ వాళ్ళ యొక్క హస్త సాముద్రికాన్ని కూడా పరిశీలించి ఏదైనా వీక్ పాయింట్స్ ఉంటే కానీ దానికి సంబంధించిన రత్నాలు కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రత్నాలు కూడా మీరు మార్కెట్లో పెట్టి వేలు వేలు లక్షల లక్షలు పోసి కొనాల్సిన అవసరం లేదు. సెమీ ప్రీషియస్, ఓకే, మరీ మరీ చెప్తున్నాను, ఒరిజినల్ రత్నం సర్టిఫైడ్, ఓకే, మీకు ఆన్లైన్లో కూడా మీరు చెక్ చేసుకోగలిగిన సర్టిఫైడ్ ఒరిజినల్ రత్నము మీకు తక్కువ రేట్లో దొరికేవి మేము అందించడం జరుగుతుంది. రుద్రాక్షలు కూడా అంతే, మీకు సర్టిఫైడ్వి మనం అందించడం జరుగుతుంది. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఆ PA కాంటాక్ట్ చేయండి, ఇతర వివరాలు తెలియజేస్తాం. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో సింహ లగ్నం వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, అలాగే ఎలాంటి జెమ్ స్టోన్ వాడాలి, మరి ఎలాంటి రుద్రాక్షను ధరించాలి? క్రోధినామ సంవత్సరంలో ఈ సింహ లగ్న జాతకులకి ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. వీళ్ళకి స్నేహితులతో కలహాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి, కుటుంబంతో సంతోషంగా ఉంటారు, వాహన సౌఖ్యం అద్భుతంగా ఉంది. భూమి గృహం గురించి ఆలోచించే వాళ్ళకి ఈ సంవత్సరం 100% ఇల్లు సంప్రాప్తిస్తుంది. ఓకే, శత్రు విజయం జరుగుతుంది, ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు అనారోగ్య సమస్యలు ఎటువంటి ఉన్నా కూడా
వాళ్ళకి నిలకడవుతుంది, రుణాలు తీరుతాయి. అంటే వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకున్నా అవి ఇచ్చేస్తారు, వీళ్ళు ఎవరికన్నా డబ్బులు ఇచ్చినా కూడా బాకీలు కూడా వసూలు అవుతాయి. జైలు జీవితం గడిపే వారికి స్వేచ్ఛ, ఓకే. విదేశీ ప్రయాణం కోసం చూసే వారికి నిరాశ మిగులుద్ది, ఓకే. నేను ఏదో ఫారిన్ వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, లేదా ఫారిన్ కంట్రీలో మ్యారేజ్ కోసం చూసినా కూడా వీళ్ళకి నిరాశ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చాలా శ్రమతో ఫలిస్తాయి. అంటే మనం సంబంధాల కోసం వెతుకుతున్నప్పుడు 10కి 20 సంబంధాలు చూస్తే గానీ ఇక్కడ ఫలితం దక్కే ఛాన్సెస్ లేవు. అంటే ఎక్కువ చూడాలి ఇంకా. ఎస్ ఎస్. ఉద్యోగం వ్యాపారంలో చాలా అద్భుతంగా ఉంది, కానీ ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ లగ్న జాతకులకి. పదవి ఆశించే వారికి మాత్రం ఈ సంవత్సరం వీళ్ళు సింహలగ్న జాతకులకి జాక్పాట్ అని చెప్పచ్చు. ఈ సింహలగ్న జాతకులకి లైఫ్ స్టోన్ కెంపు ఏకముఖి రుద్రాక్ష లైఫ్ లాంగ్ ధరించవచ్చు. ఈ రెండు కూడా ఒక అద్భుతమైన సూచనగా చెప్పుకోవచ్చు. గురుగారు, సింహరాశి విషయానికి వస్తే కొందరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో పెట్టుకుంటూ ఉంటారు, అంటే 2-3 స్టోన్స్ ఉంటాయా సింహ లగ్నం వారికి? ఏ లగ్నానికైనా సరే లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క వాళ్ళ యొక్క రత్నాలు ధరించడం ఉత్తమం, ఓకే. మనం ఏంటంటే ఇక్కడ లగ్నానికి సంబంధించింది లైఫ్ స్టోన్ మనం ఇక్కడ ప్రిడిక్ట్ చేసి చెప్పాం మనం క్లియర్ గా. మనకి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలను మనం పరిశీలించినట్లయితే వాళ్ళ యొక్క పంచమ భాగ్యాధిపతుల యొక్క రత్నాలు కానీ, ఇంకా వాళ్ళ యొక్క హస్త సామాగ్రికి ఎటువంటి లోటుపాట్లు ఉన్నట్లయితే దానికి సంబంధించిన రత్నాలు కానీ మనం వాటిని సజెస్ట్ చేస్తాం. అది ఇంకా వ్యక్తిగత జాతకం చూస్తే మనం ఏ స్టోన్ ఏంటనే క్లియర్ గా చెప్పవచ్చు. సో ఆ ప్రేక్షకుల్లో ఎవరున్నా కూడా వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి, వాళ్ళకి అన్ని క్లియర్ గా ఉండాలంటే. ధన్యవాదాలు. ఎప్పుడు కూడా మనకి లగ్న ప్రిడిక్షన్స్ కానీ, ఓకే, రాశి ప్రిడిక్షన్స్ కానీ, రాశి ప్రిడిక్షన్స్ అంటే ఎప్పుడు కూడా నేను వ్యతిరేకంగా మాట్లాడతాను, రాశి ప్రిడిక్షన్స్ ఎంతవరకు యాక్యురేట్గా ఉండవు అని చెప్తాను ఎప్పుడు కూడా. బట్ లగ్న ప్రిడిక్షన్స్ కొంతవరకు యాక్యురేట్గా ఉంటాయి, ఓకే. ఇక్కడ మనం వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మనం పూర్తిగా యాక్యురేట్ డీటెయిల్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంటే ఎప్పుడు కూడా వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి మనిషి కూడా, ఏ వ్యక్తి అయినా సరే, ప్రతి సంవత్సరం మనకి ఉగాది అప్పుడు మన వ్యక్తిగత జాతకం చూసుకోవడం అనేది ఒక ఆచారంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మన జీవితంలో వచ్చే ఉపద్రవాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏదో ఒక మంచి జరుగుతుంది, ఎస్ 100% దాన్ని ఏ విధంగా మనం పుణికిపుచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మన యొక్క జాతకం చూసినప్పుడే తెలుస్తుంది అన్నమాట. ధన్యవాదాలు గురుగారు. ఓకే, నమస్తే, హరి ఓం శివ. చూశారు కదా, మీకు కూడా వాస్తురీత్యా అలాగే జ్యోతిష్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ పర్సనల్ జాతకాన్ని చూసిన తర్వాత గురుగారు దానికి సంబంధించి ఎలాంటి జెమ్ స్టోన్ వాడాలి, ఎలాంటి రుద్రాక్షను ధరించాలి అనేది చెప్తారు. మీరు గురుగారి అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు. అలాగే కరుంగలి మాలకి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్స్ అదే నంబర్లో మీకు అయితే తెలియజేయబడుతుంది. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తుండండి క్యూబ్ టీవీ.